हाई फ्रेंड्स नैन डीवीआर मेरे चूस्ट लॉगिन हर्ष यूट्यूब चैनल फ्रेंड्स वीडियो और इंट्रेस्टिंग टॉपिक गुरिंची तेलुसुकुंदाम अदेमिटी अंटे मन पेरु मीद लेदा मन आईडी प्रूफ मीद इप्पटि वरकु एन्नी सिम कार्ड्स अनेवी एक्टिवेशन लो उन्नायि अनेदी मन मोबाइल फोन उपयोगिंची चाला ईजीगा तेलुसुकोवच्चु అది ఎలాగా అనేది మనం ఈ వీడియోలో చూద్దాం। ఇక వీడియోలోకి వెళ్ళే ముందు చిన్న రిక్వెస్ట్, ఈ వీడియో అనేది మీ ఫ్రెండ్స్ అండ్ ఫ్యామిలీ మెంబర్స్ కి యూజ్ అవుతుంది అంటే ఖచ్చితంగా షేర్ చేయండి, అలాగే వీడియోకి ఒక లైక్ చేసి మాకు సపోర్ట్ చేయండి। ఫ్రెండ్స్ వివరాల్లోకి వెళ్ళినట్లయితే టెలికాం కి సంబంధించినటువంటి ఫ్రాడ్ మేనేజ్‌మెంట్ అండ్ కన్స్యూమర్ ప్రొటెక్షన్ వీరికి సంబంధించినటువంటి వెబ్‌సైట్ ద్వారా మనం మన పేరు మీద లేదా మన ఐడి ప్రూఫ్ మీద ఎన్ని సిమ్ కార్డ్స్ అనేవి యాక్టివేషన్ లో ఉన్నాయో మనం చాలా ఈజీగా తెలుసుకోవచ్చు। ఈ వెబ్‌సైట్ కు సంబంధించినటువంటి లింక్ అనేది నేను డిస్క్రిప్షన్ లో ఇవ్వడం జరిగింది, దానిపైన మీరు క్లిక్ చేసినట్లయితే మీకు వెబ్‌సైట్ అనేది డైరెక్ట్ గా ఓపెన్ అవడం జరుగుతుంది। ఫ్రెండ్స్ ఇక వెబ్‌సైట్ అనేది ఓపెన్ చేయగానే మనకు స్క్రీన్ అనేది ఈ విధంగా కనబడుతుంది, అంటే సైట్ ఓపెన్ కాగానే మనకు ఈ విధంగా కనబడుతుంది। ఇక్కడ మీరు గమనించొచ్చు, ఇక్కడ మీ మొబైల్ నంబర్ అనేది ఎంటర్ చేయాలి। మన ఐడి ప్రూఫ్ పైన తీసుకున్నటువంటి మొబైల్ నంబర్ ఏదైతే ఉందో ఆ మొబైల్ నంబర్ అనేది ఇక్కడ ఎంటర్ చేయాలి। తర్వాత రిక్వెస్ట్ ఓటీపీ పైన క్లిక్ చేయాలి। మొబైల్ నంబర్ ఎంటర్ చేసిన తర్వాత దాని కింద మనకు రిక్వెస్ట్ ఓటీపీ అని కనబడుతుంది, దానిపైన క్లిక్ చేయాలి। దీనిపైన క్లిక్ చేయగానే మనకు ఒక ఓటీపీ రావడం అయితే జరుగుతుంది। ఆ వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ మనం ఎంటర్ చేయాలి। మనకు వచ్చినటువంటి ఓటీపీని ఇక్కడ ఒక బాక్స్ కనబడుతుంది కదా, దానిలో మనం ఓటీపీ అనేది ఎంటర్ చేయాలి। ఓటీపీ ఎంటర్ చేసిన తర్వాత వాలిడేట్ పైన క్లిక్ చేయాలి। ఇక్కడ వాలిడేట్ అని కనబడుతుంది కదా, దానిపైన క్లిక్ చేయాలి। దీనిపైన క్లిక్ చేయగానే మన పేరు పైన అంటే ఇప్పటి వరకు మన ఐడి ప్రూఫ్ లేదా మన పేరు పైన ఎన్ని సిమ్ కార్డ్స్ అనేవి యాక్టివేషన్లో ఉన్నాయో రావడం అయితే జరుగుతుంది। మీరు ఇక్కడ చూడొచ్చు, నెక్స్ట్ పేజ్ అనేది ఈ విధంగా ఓపెన్ అవుతుంది। ఇక్కడ మన పేరు మీద ఇప్పటి వరకు ఎన్ని మొబైల్ నంబర్స్ అంటే ఎన్ని సిమ్ కార్డ్స్ అనేవి యాక్టివేషన్లో ఉన్నాయో మనం ఇక్కడ క్లియర్గా చూడొచ్చు। ఫ్రెండ్స్ ఇక్కడ నేను మొబైల్ నంబర్స్ని అయితే తీసేయడం జరిగింది। ఈ విధంగా మీరు చేసినట్లయితే మీ పేరు పైన ఎన్ని సిమ్ కార్డ్స్ అనేవి యాక్టివేషన్లో ఉంటే అన్ని లిస్ట్ అనేది ఇక్కడ మీకు చూపించడం జరుగుతుంది। ఈ విధంగా మన పేరు పైన ఎన్ని మొబైల్ నంబర్స్ అనేవి యాక్టివేషన్లో ఉన్నాయో చాలా ఈజీగా మన మొబైల్ ఫోన్ ఉపయోగించి తెలుసుకోవచ్చు। దీనిలో మన మొబైల్ నంబర్ ఏదైనా కాకపోయినట్లయితే అంటే మన ఐడి ప్రూఫ్ అనేది మిస్యూజ్ అయినట్లయితే మనం ఇక్కడ నుంచి కంప్లైంట్ కూడా చేయొచ్చు। ఫ్రెండ్స్ ఇది ఈరోజు ఉన్నటువంటి ఇన్ఫర్మేషన్। ఈ వీడియో అనేది నచ్చినట్లయితే ఒక లైక్ చేసి షేర్ చేయండి। ఇలాంటి మరిన్ని వీడియోస్ కోసం మా ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి। మరొక లేటెస్ట్ వీడియోతో మళ్ళీ కలుద్దాం। థ్యాంక్ యూ సో మచ్।